ఫ్రెండ్స్, నేను యోగశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు బి హెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్. ఈ వీడియోలో మనం యాన్ యాక్షన్ హీరో అనే మూవీ రివ్యూ చూడబోతున్నాం. సో లెట్స్ గోయింగ్ టు ద వీడియో. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా అండ్ జైదీప్ మెయిన్ లీడ్స్గా చేశారు అండ్ డైరెక్టెడ్ బై అనిరుద్ధ్ అయ్యర్. మూవీ ప్లాట్లోకి వచ్చినట్లయితే మానవ్ అని ఒక యాక్షన్ హీరో ఉంటాడనమాట. తను షూటింగ్ కోసం ఒక లొకేషన్కి వెళ్తాడు. ఆ లోకల్ పొలిటీషియన్ వాళ్ళ తమ్ముడు విక్కీ అని ఒక అతను ఉంటాడు. సో తను ఏంటంటే తిన ఆటోగ్రాఫ్ ఫోటో కోసం వస్తాడు అనమాట. కాకపోతే మానవ్ కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫోటో ఇవ్వడం అన్నది జరగదు. దానివల్ల విక్కీకి ఈగో హర్ట్ అయ్యి తను మానవ్ వెళ్ళిపోతుంటే తన వెనకాతలు వెళ్తాడు. ఆ టైంలో చిన్న పుష్ చేస్తాడు మానవ్. తనేమో పడిపోయి తలకి దెబ్బ తగిలి చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత తినకి కొంచెం భయం వేసి, కేసు గొడవలు అన్నిటికి భయం వేసి మానవ్ వెళ్ళిపోతాడు అనమాట యూకే. సో దాని తర్వాత స్టోరీ ఏమైంది, తను ఎలాగ మళ్ళీ పోలీసుల దగ్గరికి వచ్చాడు, తర్వాత కేసు ఏమైంది, ఆల్రెడీ ఈ విక్కీ వాళ్ళ బ్రదర్ ఒక పొలిటీషియన్ అని చెప్తున్నారు, ఆ పొలిటీషియన్ తన మీద రివెంజ్ తీసుకోవడానికి ఏమేమి చేశాడు, ఎలా చేశాడు అన్నదే ఈ మొత్తం ప్లాట్. మూవీ మొత్తం చూసినట్లయితే క్యాట్ అండ్ మౌస్ చేస్ లాగా ఉంటుందన్నమాట. ప్రతి సీన్లో కూడా ఈ జైదీప్ అన్న ఈ పొలిటీషియన్ ఎవరైతే ఉన్నారో తనేమో కంప్లీట్లీ ఆయుష్మాన్ ఖురానా వెనకాతల వెళ్తుంటాడు. క్యారెక్టరైజేషన్ చూసుకున్నట్లయితే ఆయుష్మాన్ ఖురానా బయట కూడా ఎటువంటి తప్పు చేయడం అన్నమాట. ఏదో నార్మల్గా తోస్తాడు అతన్ని. ఆ టైంలో కూడా అది యాక్సిడెంట్ అనే చెప్పాలి, ఎందుకంటే తలకి దెబ్బ తగిలి తను చనిపోతాడు. కాకపోతే ఏంటంటే ఈ జైదీప్ అన్న క్యారెక్టరైజేషన్ కంప్లీట్గా ఈగోయిస్టిక్ అండ్ విలన్లా ఉంటాడనమాట. ఎక్కడికి వెళ్ళినా గొడవ పడడం, ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకరిని కొట్టడం, అలాంటి క్యారెక్టర్ అని మనకి చూపిస్తుంది అనమాట. సో ఆ ఈగో వల్ల తను యాక్సెప్ట్ చేయలేడు అనమాట. ఆయుష్మాన్ ఖురానా తెలియకుండానే వాళ్ళ తమ్ముడిని చంపేశాడు అని. మూవీ పాజిటివ్స్ అనగానే ఏంటంటే సినిమాటోగ్రఫీ, ఫోటోగ్రఫీ, డైరెక్షన్ అంతా కూడా బాగుంటుంది. మెయిన్గా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి అనమాట. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా కూడా ఒక యాక్షన్ హీరో అని చూపించడం అండ్ దానికి తగ్గట్టు బయట కూడా తను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తాడు అన్నట్టు కొన్ని కొన్ని సీక్వెన్సెస్ పెట్టడం, అది నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకో పాజిటివ్ అంటే హీరో యాటిట్యూడ్, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా పాజిటివ్గా ఉండడం అండ్ తన ఫైట్ ఇది, నేను రియల్ లైఫ్లో కూడా నాకు నేనే స్ట్రగుల్ చేస్తా అనడం అండ్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పటికీ కూడా పక్క వాళ్ళకి హాని చేయకుండా తను ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అనుకోవడం చాలా బాగా చూపించదు. అట్ ద సేమ్ టైం విలన్ క్యారెక్టరైజేషన్ కూడా అలానే ఉందన్నమాట. కొంచెం ఈగోయిస్టిక్గా ఎక్కడికి వెళ్తే వాళ్ళని, ఎవరిని పడితే వాళ్ళని చంపేయడం, అలాంటి ఒక నెగిటివ్ షేడ్గా మనకి జైదీప్ కనిపిస్తారు. సో మూవీలో పాజిటివ్ అంటే ఈ హీరో అండ్ విలన్ షేడ్ ప్రాపర్గా మెయింటైన్ చేశారనమాట, అదే ఒక పెద్ద పాజిటివ్. నెగిటివ్ అనగానే ఇది మనకి కొంచెం స్లో పేస్డ్ అనిపిస్తుంది. సడన్గా కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి, అవి ఎందుకు వచ్చాయి అన్నది మనకు అర్థం కాదు. బట్ క్లైమాక్స్లో వాళ్ళు ఎందుకు వచ్చారు, తర్వాత ఏమైంది అనే రివీలేషన్, తిను కేసు నుంచి ఎలా బయటకు వచ్చాడు అని చూపించే విధం అండ్ తిన ఇంటెలిజెన్స్, ఆయుష్మాన్ ఖురానా ఇంటెలిజెన్స్, అవన్నీ కూడా చాలా బాగా చూపించారు. సో ఓవరాల్ మూవీని మనం ఒకసారి అయితే చూడొచ్చు. మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా చాలా బాగుంది ఈ మూవీకి. అండ్ ఈ మూవీ మనకి ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. సో చూడాలి అనుకుంటే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ యోగశ్రీ సైనింగ్ ఆఫ్ టు బిహెచ్కే టు బి హానెస్ట్ కంటెంట్.